హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గర్లిన్ మల్లు ఫ్యామిలీ నేను మీ రమ్య ఈరోజు మేము ఒక ఏంటంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను కదా అప్పుడు వన్ మంత్కి ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కొనడానికి మేము సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డెఫినెట్లీ తీయడానికి ట్రై చేస్తాను లాస్ట్ టైం షాపింగ్ వీడియో ఎలా షాపింగ్ చేస్తానని తీయలేదు కదా అప్పుడు ఇదైనా కూడా నేను తీయాలి అని అనుకుంటున్నాను అప్పుడు మర్చిపోకుండా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనకి వీడియోలోకి వెళ్ళిపోదాం మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఎంతో దూరం లేదో ఒక 5 మినిట్సే ఉంది అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను సూపర్ మార్కెట్కి వచ్చేసాను సూపర్ మార్కెట్ ఫ్రంట్ వ్యూ ఇది నేను లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను స్టార్టింగ్లో వెజిటేబుల్ మార్కెట్ ఉంది వెజిటేబుల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి ఇదన్నీ రైస్ మాట రైస్ ఉంది ఇక్కడ అన్నీ లోపలికి వేసి ఉన్నాయి మళ్ళీ ఫ్రంట్లో వచ్చేస్తే ఫ్రంట్ వచ్చేసి ఫిష్ మార్కెట్ ఉంది అక్కడ ఇప్పుడు ఇది క్యాష్ కౌంటర్ ఉంది కదా దానికి ఆపోజిట్లో బేకరీ టైప్ ఉంది అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట ఇది క్యాష్ కౌంటర్ బిల్ పే చేయడానికి ఇప్పుడు మనకి షాప్ ఏంటంటారు మార్కెట్ సూపర్ మార్కెట్లో మనకి ఏం కావాలో అది తీసేసుకుందాం నేను ఒక ట్రాలీ తీసుకున్నాను ట్రే తీసుకున్నాను సంథింగ్ ఏదో ఒకటి తీసుకొని ఫస్ట్ నేను లిక్విడ్ తీసుకున్నాను అంటే బట్టలు ఉతుక్కోవడానికి కంఫర్ట్ ఒకటి తీసుకున్నాను తర్వాత సామాన్లు తోముకోవడానికి విమ్ తీసుకున్నాను విమ్ లిక్విడ్ ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏం తీసుకున్నానంటే నేను ఈవినింగ్ టైం టీ టైం తినడానికి స్నాక్స్ తీసుకున్నాను చిప్స్ అలాంటివన్నీ తీసుకున్నాను ఇంకా మా అత్తగారికి రస్క్ తీసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ ఐటెం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం మ్యాగీ మా మామగారికి అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ప్యాకెట్స్ తీసుకున్నాను మ్యాగీ ఈపీ ఇలాంటి అన్ని అన్ని వెరైటీస్ అన్నీ తీసుకున్నాను నూడిల్స్లోనే అదిగో ఈపీ అలాగే అన్నీ తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే నేను షాంపూ తీసుకోవాలనుకుంటున్నాను నేను ధాత్రి అని ఒక నేను చాలా టైం వీడియోస్లో చెప్పినట్టు నన్ను యూజ్ చేసే షాంపూ కోసం అప్పుడు నేను ధాత్రి షాంపూ తీసుకుంటాను ఎందుకంటే నాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి నేను ఆ షాంపూ మాత్రమే యూజ్ చేస్తాను నేను నాకొకటి మా అత్తగారికి ఒకటి తీసుకున్నాను తర్వాత నేను ఇంకా మా అత్తగారికి బ్రష్ పేస్ట్ నాకు కూడా పేస్ట్ అలాంటివన్నీ కూడా నేను తీసుకుంటున్నాను అన్నమాట ఇంకా చాలా తీసుకున్నాం మనకు తెలుసు కదా ఇంట్లోకి మనం ఏమేమి యూజ్ చేస్తాము రేషన్కి ఏమేమి కావాలన్నీ చూస్తాం కదా అవే లాస్ట్లో ఒకటి మర్చిపోయాం ఆయిల్ తీసుకోలేదు మా అత్తగారు దీపం పెడతారు కదా ఆయిల్ తీసుకోలేదు అది తీసుకోవడానికని వెళ్తున్నాను ఆయిల్ 1 లీటర్ తీసుకున్నాను బాటిల్ తీసేసుకున్నాం అన్నమాట ఇవన్నీ దీపం పెట్టుకున్న బాటిల్స్ ఆయిల్ ఇది తర్వాత మేము వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ తీసుకోలేదు ఆనియన్స్ పొటాటో ఇంకా నేను ఈరోజు అంటే గుత్తి వంకాయ తీసుకున్నాను ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళిపోయే ముందు గుత్తి వంకాయ కూర వండుదాం కదా అని చెప్పేసి గుత్తి వంకాయలు తీసుకున్నాను టమాటాలు తీసుకున్నాను అంతే వేరే ఏం తీసుకోలేదు మేము అడుగుతున్నాను అట మా అత్తగారిని ఇంకేం కావాలి ఏం కావాలని యాక్చువల్లీ మీరందరూ ఎక్స్క్యూజ్ చేయండి వీడియో ఏమైనా కరెక్ట్గా రాకపోతే ఎందుకంటే వీడియో మా అత్తగారు తీశారు తెలియకపోయినా కూడా వీడియో తీశారు నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడే అంటే నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే తీయాలి కాబట్టి మా అత్తగారు ఇక్కడ వచ్చేసి మొత్తం రైస్ ఉంటాయి అన్నమాట ఏ టైప్ కావాలంటే ఆ టైప్ రైస్ ఉంటుంది వాటిపైనే దాని కాస్ట్ కూడా రాసేస్తారు మేము అక్కడ ఒక రైస్ తీసుకున్నాం 10 కేజీ ఇప్పుడు మొత్తం బిల్లింగ్ అన్నీ వేసేద్దాం కదా అని చెప్పేసి బిల్లింగ్కి వచ్చాము
అప్పుడు తెలుసు కదా మన ఇంట్లోకి ఏమేమి యూస్ చేస్తామో అవే తీసుకున్నాను, వేరే ప్రత్యేకంగా ఏం తీసుకోలేదు. మేము తిరిగి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత సామాన్లు అన్నీ ఇవి తీసుకున్నా, సామాన్లు ఇవి తీసుకున్నాము. అంటే మేము వెజిటేబుల్స్ ఏమి తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం పక్కన ఇంటి పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంది, అక్కడ తీసుకుందాం కదా అని చెప్పి తీసుకోలేదు. నేనేం తీసుకోలేదు, నేను షాంపూను పేస్ట్ ఒకటే తీసుకున్నాను. అంటే అక్కడికి తీసుకెళ్తాం కదా అని చెప్పేసి ట్రావెలింగ్లో అంతే రెండే నేను తీసుకున్నాను. బ్యాలెన్స్ అన్నీ ఇంట్లోకి తీసుకున్నాం. ఏంటేంటి అని చెప్పను ఎక్కువ, ఎందుకంటే నేను షాపింగ్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా. అప్పుడు ఈరోజు వీడియో ఇది. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.